వైసీపీ నాయకుల అసమర్థతను కప్పిపుచ్చుకోవడం కోసం మాత్రమే విమర్శిస్తున్నారు తప్ప వారి లోపాలను సరిచేసుకోవడం లేదని అనపర్తి మండల టీడీపీ అధికార ప్రతినిధి కోనాల వెంకటరెడ్డి మండిపడ్డారు. తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండల రామవరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మండల పార్టీ అధికార ప్రతినిధి కోనాల వెంకటరెడ్డి మాట్లాడారు. ఇటీవల కాలంలో అనపర్తి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఈ కరోనా క్రైసిస్ గురించి పలు మాళ్లు ప్రెస్ మీట్లు పెట్టి కరోనాపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు జరుగుతున్న లోపాల గురించి మాట్లాడారన్నారు. అయితే దీనికి కౌంటర్ గా పలువురు వైఎస్ఆర్సీపీ నేతలు ప్రెస్ మీట్లు పెట్టడం, సోషల్ మీడియాలో పోస్టింగ్లు పెట్టడం జరుగుతుందని, పాగులు ప్రెస్ మీట్లు పెట్టి రాత్రులు ఆయన హాయిగా నిద్రపోతున్నాడని వ్యాఖ్యానిస్తున్నారని, దీన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ కరోనా క్రైసిస్ టైంలో ప్రతిపక్ష నేతగా ఆయన ఏం చేస్తున్నారో ప్రజలందరూ చూస్తున్నారన్నారు. ఇటీవల కరోనా క్రైసిస్ టైంలో అనపర్తి నియోజకవర్గ మాజీ సభ్యులు శ్రీ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు పలు సందర్భాల్లో ప్రెస్ మీట్లు పెట్టడం, అలాగే ఆ ప్రెస్ మీట్లలో అనపర్తి నియోజకవర్గంలో కరోనా విపత్తు నియంత్రణ చర్యలు వాటిలో లోపాల గురించి మాట్లాడడం, తీసుకోవాల్సిన జాగ్రత్త గురించి చెప్పడం జరుగుతూ వచ్చింది. అయితే ఆయన పెట్టిన ప్రెస్ మీట్కి కౌంటర్గా ఇటీవల కొందరు వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రెస్ మీట్లు పెట్టడం, సోషల్ మీడియాలో పోస్టింగ్ పెట్టడం చేస్తున్నారు. పగలు ప్రెస్ మీట్ పెట్టి ఆయన రాత్రులు హాయిగా నిద్రపోతున్నారు అని చెప్పి ప్రజలందరూ గమనిస్తున్నారు. ఎందుకంటే ప్రతిపక్ష నేతగా ఆయన ఎంతవరకు ఈ సమయంలో తన సూచనలు సలహా ఇవ్వాలో చేస్తున్నారు. ఆయన వారి కుమార్తెను కూడా ఈ కరోనా బాధితులకు సహాయం అందించడానికి, సలహాలు అందించడానికి నియమించడం కూడా జరిగింది. అలాగే ప్రతి గ్రామంలోనూ కార్యకర్తలు ఏదేమిటి లేదా సాధారణ జనం అయితే ఏంటి వారికి తెలిసిన వెంటనే పలానా బాధితులు ఆక్సిజన్ లేక లేదా హాస్పిటల్లో బెడ్ లేక ఇబ్బంది పడుతుందని తెలిసిన వెంటనే వారికి అవకాశం ఉన్నంతవరకు వారిని చేర్పించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇవన్నీ ప్రజలందరికీ తెలిసిన సంగతులే. మీరు మీ నాయకుల అసమర్థతను కప్పించుకోవడం కోసం ఆయన విమర్శిస్తున్నారు తప్ప మీ లోపాలను మీరు సరి చేసుకోవడం కోసం ప్రయత్నించట్లేదు. ఎందుకంటే అనపర్తి నియోజకవర్గంలో కరోనా కేసులు చాలా విపరీతంగా పెరిగిపోతున్నాయి. ప్రతి గ్రామంలోనూ వందల కొద్దీ కేసులు నమోదవుతున్నాయి.